అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారింది జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం. నగరంలో గృహ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి పని జరగాలన్నా కాసులు ముట్టజెప్పాల్సిందే. చీఫ్ సిటీ ప్లానర్ పేషీ కేంద్రంగానే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏళ్ల తరబడి దందా సాగిస్తున్నారు. ఫైల్కో రేట్ ఫిక్స్ చేసి మరీ దోచుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. అందులో టౌన్ ప్లానింగ్ విభాగం మరీ దారుణంగా తయారైంది. నగరంలో ఎలాంటి భవన నిర్మాణ పనులు జరగాలన్నా బల్దియా పర్మిషన్ తప్పనిసరి. ఇదే అదునుగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకున్నా పర్వాలేదు, కావాల్సినంత ఇస్తే చాలంటున్నారు. దీంతో నగరంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్లో అక్రమ నిర్మాణాలకు జోనల్, సర్కిల్ స్థాయిలో పనిచేసే సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లే అండగా నిలుస్తున్నారు. మరోవైపు బల్దియా ప్రధాన కార్యాలయం కేంద్రంగా టౌన్ ప్లానింగ్ మాఫియా తయారైంది. ఏళ్ల తరబడి చీఫ్ సిటీ ప్లానర్ పేషీలో పనిచేసే కొందరు ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. వారికి టౌన్ ప్లానింగ్లో పనిచేసే అటెండర్లు కూడా తోడయ్యారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో అడుగు పెట్టాలంటే సామాన్య జనం పనికిపోతున్నారు. జీహెచ్ఎంసీ జోనల్, సర్కిల్ స్థాయిలో ఎలాంటి నిర్మాణాలకు సంబంధించిన ఫైల్ వచ్చినా పేషీలో కూడా మొక్కులు చెల్లించాల్సిందే, లేదంటే ఫైల్ పెండింగ్లోనే ఉంటుంది. దీంతో ఎవరైనా సరే అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీలో చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటే ఆయన పేషీలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది మాత్రం రెచ్చిపోతున్నారు. బాస్కు ఉన్న ఇమేజ్ను క్యాష్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా సామాన్య ప్రజలు భవన నిర్మాణ అనుమతులపై అవగాహన లేక టౌన్ ప్లానింగ్ విభాగానికి వస్తే చాలు, అవేర్నెస్ కల్పించాల్సిన వారే దళారికి అప్పగిస్తారు. అంతేకాదు, చెల్లించాల్సిన ఫీజు కంటే మూడింతల అదనంగా వసూలు చేస్తారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా పేషీ సిబ్బందికి భయపడే పరిస్థితి వచ్చింది. పేషీ సిబ్బందికి నెలవారీ మామూలు ఇవ్వకుంటే తిప్పలు తప్పవు. ఇక ఎవరైనా ఏసీపీలు అనుకున్న చోటికి బదిలీ కావాలన్నా సాయి దర్శనం చేసుకోవాల్సిందే. టౌన్ ప్లానింగ్ విభాగంలో సాయిలీలకు అడ్డు అదుపే లేకుండా పోతోంది. అక్రమ అధికారులకు సపోర్ట్ చేయడంతో పాటు నగరంలో అక్రమ కట్టడాలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య జనం వస్తే పట్టించుకోని పేషీ సిబ్బంది, బిల్డర్లు, కాంట్రాక్టర్లు వస్తే మాత్రం స్పెషల్ మర్యాదలు చేస్తుంటారు. జోనల్, సర్కిల్ స్థాయిలో పనిచేసే ఉద్యోగులపై చర్యలు చేపట్టిన బల్దియా బాస్ హెడ్ ఆఫీస్ కేంద్రంగా దందా చేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు సిటీ జనం.